గతంలో ఎందరో యోగులు ఉండేవారు. వీళ్ళు కొన్ని విధాల్లో ఇప్పటికీ ఉన్నారు. అలాంటి వారిని నిర్మాణకాయలు అంటారు. వాళ్ళ దేహాన్ని వాళ్ళు మళ్ళీ సృష్టించుకుంటారు. బహుశా 100 ఏళ్ల తర్వాత కూడా. ఒకసారి మీరు భౌతిక దేహం వదిలేసిన తర్వాత ఇక సమయం అనేది సమస్య కాదు. కాలంలో ప్రయాణం చేయడం సాధ్యమా? ముఖ్యంగా మనం బాబాజీ హిమాలయాల్లో 1000 సంవత్సరాలుగా జీవించే ఉన్నారు అని ఇలాంటివి వింటూ ఉంటాము. ఇలాంటి విషయాలు విన్నప్పుడు వీటన్నిటి గురించి మీ అభిప్రాయం తెలుసుకోవాలనే కుతూహలం నాకుంటుంది. ఇది ఎలా తయారైందంటే, ఎవరో బాబాజీ గురించి ఎప్పుడో ఏదో చెప్పారు. ఇక అందరూ ఆయన గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. ఆయన గురించి సినిమాలు కూడా తీసేశారు. అందరూ అన్ని చోట్ల ఆయన్ని చూడడం మొదలుపెట్టారు. ఇంకా ప్రజల అనుభూతిలో లేని విషయాల గురించి మాట్లాడడానికి నేను ఎప్పుడు ఎందుకు నిరాకరిస్తాను అంటే, ప్రజలకు వారి ఊహల మీద అదుపు లేదు. వాళ్ళు చాలా ఊహాగానాలు మొదలుపెట్టేశారు. అంటే మతాలలో 90% ఊహాజనితమే అయిపోయింది. ఎందుకంటే ప్రజలకు వారి ఊహల మీద నియంత్రణ లేదు. ఎటువంటి నియంత్రణ లేదు వారి ఊహల మీద. అవునా? చూడండి, ప్రస్తుతం నేను దేవకన్యల గురించి మాట్లాడడం మొదలుపెట్టానంటే మీకు అంతటా తెల్ల గౌన్లు వేసుకొని ఎగురుతున్నట్టు కనిపిస్తుంది. అందుకని ప్రజల అనుభూతిలో ఏదైతే లేదో దాని గురించి మాట్లాడిన క్షణమే ఎలాంటి సమూహంలో అయినా సరే అందరికంటే మూర్ఖులే మొట్టమొదట చూడగలుగుతారు. తెలివైన వాళ్ళు ఏం జరుగుతుందా అన్న ఆలోచనలో పడిపోతారు. కానీ మూర్ఖులే దేవకన్యలు, దేవుళ్లను వెంటనే చూసేయగలుగుతారు. వెంటనే, అవునా కాదండి? ఇది వాస్తవమే కదా. ఇలా ఎందుకంటే వాళ్లకు వాళ్ల ఊహల మీద వాళ్ళకి ఏమాత్రం అదుపు లేదు. వెంటనే వాళ్ళవన్నీ చూడడం మొదలుపెట్టేస్తారు. వాళ్ళు అబద్ధం ఆడడం లేదు, వాళ్ళు నిజంగానే చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఊహల మీద వాళ్ళకు అదుపు లేదు. అందుకని నేను ప్రత్యేకించి బాబాజీ గురించి మాట్లాడాలనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన పేరు చెప్పుకొని చాలా జరిగాయి. కానీ అలాంటిది అసలు సాధ్యమేనా అంటే, దేర్ హ్యావ్ బీన్ మెనీ యోగీస్ ఇన్ ద పాస్ట్. గతంలో ఎందరో యోగులు ఉండేవారు. వీళ్ళు కొన్ని విధాల్లో ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళ దేహంలోని అతి సూక్ష్మమైన భాగాన్ని వాళ్ళు యథాతథంగా అట్టిపెట్టుకుంటారు. వాళ్లకు అవసరమనిపించినప్పుడు వాళ్ల పూర్వ దేహాన్ని వాళ్ళు నిర్మించుకోగలరు. అలాంటి వారిని నిర్మాణకాయలు అంటారు. వాళ్ల దేహాన్ని వాళ్ళు పునర్సృష్టించుకుంటారు. గౌతమ బుద్ధుడు కూడా నిర్మాణకాయుల్లో ఒకరు. ఇలాంటి వారు ఎందరో ఉన్నారు. వాళ్ళు ఇదివరకు వారి దేహం ఎలా ఉండేదో అలానే నిర్మించుకుంటారు, యవ్వనంగా వాళ్లకు నచ్చినట్లు. బహుశా ఇది 100 ఏళ్ల తర్వాత 1000 ఏళ్ల తర్వాత కూడా అయ్యుండొచ్చు. ఒకసారి మీరు భౌతిక దేహం వదిలేసిన తర్వాత ఇక సమయం అనేది సమస్య కాదు. మీరు కాలం అనేది, ఇలాంటి దేహానికి కాలం ఒకలా ఉంటుంది, మరో దేహానికి కాలం మరో విధంగా ఉంటుంది కదా. చూడండి, మీ దేహానికి 10 ఏళ్ళు అంటే ఇంత, 20 ఏళ్ళు అంటే అంత, 30 ఏళ్ళు అంటే అంత, 70 ఏళ్ళు అంటే అంత, ఇలా ఉంటుంది కదా. మీరు ఒక కుక్కను తీసుకుంటే మీ అనుభూతిలో ఏదైతే 1 సంవత్సరమో దాని అనుభూతిలో అది 15 సంవత్సరాలు అవ్వచ్చు. మీరు ఒక పురుగును తీసుకుంటే మీరు ఏదైతే ఒకరోజు అనుకుంటారో అది దానికి 50 సంవత్సరాలతో సమానం. ఎందుకంటే 2 రోజుల్లోనే పోతుంది. అందుకని కాలం యొక్క అనుభవం, ఇంకా జీవం కాలాన్ని ఎలా అనుభూతి చెందుతుందో అది భిన్నంగా ఉంటుంది. ఈ గ్రహం అనుభవంలో 100 ఏళ్ళంటే బహుశా అది 1 సెకండ్ కావచ్చు. మనకు లెక్క తెలియదు కదా, కానీ అది చాలా చిన్నది. అవునా? ఇది మానవ అవగాహన గురించినది కాదు. ఇది మన జీవితకాలంలో లెక్క చూసుకొని తిరిగి రావడం వంటిది కాదు. ఆ జీవి జీవిత కోణం నుంచి చూస్తే అది ఆ విధంగా ఉంటుంది. మనం లెక్కలు కట్టే విధంగా కాకపోవచ్చు, కానీ అది భిన్నమైన దృక్పథం. ఎప్పుడైతే మీరు అసలైన భౌతిక తత్వానికి ఇంకా తర్క బుద్ధికి అతీతంగా వెళ్తారో ఇక కాలం అనేది అప్పుడు
మీకు ఎటువంటి సమస్య కాదు. మీలో మీరు ఒక విధమైన అనుభూతికి చేరుకొని మీరు అలా కూర్చుంటే ఒక గంట రెండు గంటలు కూర్చున్నా కూడా అది ఒక నిమిషంలాగే అనిపిస్తుంది మీకు. సమయం అనేది ఎల్లప్పుడూ ఒక సాపేక్ష అనుభూతే. మీ జీవితంలోని సాధారణ జీవన ప్రక్రియలో కూడా అంతే. ఏదో ఒకరోజు మీరు చాలా సంతోషంగా ఉన్నారనుకోండి, 24 గంటలు కూడా ఇలా గడిచిపోయినట్టుంటుంది, అంతే కదా? అలాగే మరో రోజు మీరు చాలా బాధలో ఉంటే 24 గంటలు ఒక సంవత్సరంలా అనిపిస్తుంది, అంతే కదా? అందుకే కాలం అనేది సాపేక్ష అనుభూతి. మీ శక్తులు తీక్షణంగా అవుతున్న కొద్దీ సమయం వేగంగా పరిగెడుతూ ఉంటుంది, చాలా వేగంగా పరిగెడుతూ ఉంటుంది. మీరు ఎంతో తీక్షణమైన స్థితిలో ఉంటే 24 గంటలు అంటే ఒకే నిమిషంలా అయిపోతుంది, అలా గడిచిపోతుందంతే. అందుకని మీలో మీరు తీక్షణంగా జీవిస్తే ఒక సంవత్సరం ఒక చీటికలో గడిచిపోతుంది, అంత సింపుల్గా అయిపోతుంది. ఏం జరుగుతుందో మీకు తెలీదు. మీరు తిరిగి చూసుకునేసరికల్లా 7 ఏళ్ళు గడిచిపోతాయి, ఎందుకంటే మీరు తీక్షణంగా జీవిస్తున్నారు. మీ అనుభూతిలో మీరు మరింత తీక్షణంగా అవుతున్న కొద్దీ కాలం ఇట్టే గడిచిపోవడం మీరు గమనిస్తారు. ఒకసారి భౌతిక దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత ఈ మట్టి దేహం, దేన్నైతే భూమి నుంచి తీసుకున్నారో అది, ఇక కాలం అనేది సమస్య కాదు. మీరు ఏదైతే 100 సంవత్సరాల తర్వాత అనుకుంటారో పెద్దగా అనిపించదు, కేవలం మరో క్షణంలా ఉంటుంది. అతని దృష్టిలో కేవలం ఒక క్షణం తర్వాత వచ్చాడు, కానీ మీరేమో ఆయన 500 సంవత్సరాల తర్వాత వచ్చారనుకుంటారు. ఆయన అనుభూతిలో ఏదో అలా తిరిగి ఇలా వచ్చారంతే, కానీ మీ అనుభూతిలో అది 500 సంవత్సరాల తర్వాత. కాబట్టి నేను దీని గురించి ఎంత ఎక్కువ మాట్లాడితే అది అంత అర్థం లేనిదిగా అనిపిస్తుంది, ఎందుకంటే ఒక స్థాయి దాటి తర్కబద్ధంగా మాట్లాడలేం కదా. మీకు తెలుసు కదా, ఆధునిక శాస్త్రం ఫజీ లాజిక్ గురించి మాట్లాడుతుంది. ఫజీ లాజిక్ అంటే లాజికే లేదని, కానీ వాళ్ల తర్కాన్ని కోల్పోతున్నారని ఒప్పుకోవడం వాళ్ళకిష్టం ఉండదు. ఒక శాస్త్రవేత్తకు అది సిగ్గుచేటు, తర్కపరంగా ఉండకపోవడం. అందుకని కొత్త పదాలు కనిపెట్టి దాన్ని ఫజీ లాజిక్ అని అంటున్నారు. ఒకవేళ అది ఫజీ అయితే అప్పుడు అది లాజికే కాదు, అవునా? అందుకని మనం ఇంతకు మించి దీని గురించి ఏం మాట్లాడినా మనం ఫజీగా మారిపోతాం.